అన్ని నిజంగా ఉన్నాయి. ఓ పిల్లలు అందరి దగ్గర ఉన్నాయా? మీ నోట్స్ వెరీ గుడ్ అలంకృత. ఆర్ అండ్ వెరీ గుడ్ సెలీనా. ఏది నీ బుక్? ఏది నీ బైబిల్? ఏది సెలీనా నీ బుక్, నీ బైబిల్, నీ పెన్? వచ్చేసింది సెలీనా దగ్గరికి. వెరీ గుడ్. నువ్వు వీడియో ఆన్ చేసుకోమ్మా హనీ. హనీ ఓకే పిల్లలు, మీ బుక్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి కదా, మీ నోట్స్ మీ దగ్గరే ఉన్నాయి కదా, మీ పెన్ మీ దగ్గరే ఉందా? అయితే సరే, ఎవరి ప్లేస్ పిల్లలు ఒకసారి ఎవరి ప్లేస్ లో వాళ్ళు చెప్పిన మాటను వింటాను. బట్టితో కూర్చుంటాం దేవుని సన్నిధిలో. దశ మీ నోట్బుక్ ఉందా? పట్టుకుని కూర్చోమని అయితే దశ. వెరీ గుడ్ దశ, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఏసయ్యా ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. చక్కగా రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి. 1, 2, 3 చెప్పిన తర్వాత అటు ఇటు చూడకూడదు. మనం ఏసైని చూడాలి, ఏసైన మాటలు వినడానికి మన చెవులు తెరవమని అడగాలి. ప్రియమైన మా రక్షకుడ, మా విమోచకుడ, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేమందరము కలిసి మిమ్మల్ని శిక్షించడానికి, అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఎంతగానో కృప చూపించడానికి మీకు వందనములు. ఎన్నో దినములుగా తండ్రి ప్రీతిగా అనేకమైన వాక్య భాగాలు మేము వింటున్నాం ప్రభువా. ఇంకా నువ్వు మనసులో ఏమైతే ఉన్నదో ఆ చెడంతటిని తీసివేసి మమ్మల్ని సరిచేసి నీ పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని అడుగుతున్నాం ప్రభువా. మరీ దినం కూడా మేము వినవచ్చిన వాక్య భాగాన్ని మీ చేతులు తప్పగిస్తున్నాం. మాకందరికి వినగలిగే చెవులను మీరు మాకు దయచేసి అడుగుతున్నాం ప్రభువా. పేరు వచ్చిన ప్రతి బిడ్డను పట్టుకోవడానికి మీ పాదములు చెంత పెట్టుకుంటున్నానయ్యా. మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మ నింపుదలు నాకు దయచేయండి. మీ నోటికి బోరగా ఉంచి నన్ను వాడుకును అని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1 నేను 2 చెప్పకుండా ఎవరైనా చేతులు దించేశారా? నేను 3 చెప్పకుండా కళ్ళు ఓపెన్ చేశారా? అలా చేయకూడదు పిల్లలు. ప్రతిసారి మళ్ళీ 1, 2, 3 అన్నప్పుడు మీరు ఏ పొజిషన్ లోకి వస్తున్నారో అలానే మళ్ళీ 3, 2, 1 అనే వరకు మీరు అట్లా ఒక్కొక్క పొజిషన్ మీరు మారుస్తూ ఉండాలి. ఓకేనా? మంచి పిల్లలు మీరు, చాలా చాలా మంచి పిల్లలు. కానీ పిల్లలు చాలా సంతోషం. ప్రతిరోజు ఒక్కొక్క లెసన్ మనం నేర్చుకుంటున్నాం కదా. అయితే నిన్ను మనం తక్కువ బోట్ లో గట్టిగా జర్నీ చేసిన నోవాహ్ కుటుంబం గురించి నేర్చుకున్నాం. ఎవరైతే నోవాహ్ మరి మాట విన్నారో వాళ్ళే రక్షించబడ్డారు. వాళ్ళ కుటుంబం అంతా విన్నారు, వాళ్ళు రక్షించబడ్డారు. ఎవరైతే వినలేదు వాళ్ళు నశించిపోయారు. ఇప్పుడు కూడా అంతే, ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు రక్షించబడతారు, ఈయనని వారు నశించిపోతారు. కాబట్టి మనం ఏ గుంపులో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకొని కూర్చున్నాం. ప్రాపర్లీ ఏ పిల్లలు, సరే పిల్లలు, మీలో చాలా మంది కరోనా వైరస్ బాగా వచ్చేసింది కదా. అయితే అందరూ ఏమంటున్నారు, మీరు అన్ని విటమిన్స్ మీకు ఉండాలి, రకరకాల ఫుడ్ మీరు తీసుకోవాలి, నెగ్లెక్ట్ చేయకండి, అమ్మ పెట్టిన ఫుడ్ మీరు తినండి అని చెప్తున్నారు కదా. రోజు మీరు పాల్పోతున్నారా? బ్రెడ్ తింటున్నారా? ఓకే, అవన్నీ చేస్తూ కూడా ఫుడ్ తింటూ కూడా ఫ్రూట్స్ తింటారా పిల్లలు? మీరు నిజంగా తింటున్నారా తినట్లేదా? తింటే మీకు ఏ ఫ్రూట్ ఇష్టమో చెప్పండి. దోయల్, ఏం దోయల్, నీకే ఫ్రూట్ ఇష్టం? ఆలోచిస్తున్నాడు, వినిపించట్లేదు నాకు. మరి నీకు ఏ ఫ్రూట్ ఇష్టమో? చికెన్. చికెన్? అరే చికెన్ ఇష్టమే నీకు. ఫ్రూట్, ఫ్రూట్, యాపిల్. నువ్వు మరి తింటున్నావా? యాపిల్ తింటా ఉన్నావా? యాపిల్ తింటున్నావా? అప్పుడప్పుడు తింటున్నావా? ఓకే, వెరీ గుడ్. నాన్న ఇంకెవరు ఎవరిని అడుగుదాం? సాషా, సాషా ఎక్కడ ఉంది? సన్నీ అండ్ సోనీ, ఏ ఫ్రూట్ ఇష్టం మీకు? సాషా డిస్కనెక్ట్ అయిపోయింది. సన్నీ, సోనీ, ఏ ఫ్రూట్ మీకు ఇష్టం? సోనీ చెప్పనా? ఆరెంజ్. రెండు ఫ్రూట్స్ అంటే ఇష్టమా? నువ్వు అయితే ప్లాంట్ పెంచుకుంటున్నావా? గోవా ప్లాంట్ మీ దగ్గర ఉందా? మీ దగ్గర ఓ దాంట్లో రోజ్ కలర్ ఉంటుందా మధ్యలో సెంటర్ లో? చాలా బాగుంటది కదా, వెరీ స్వీట్ కదా ఆ ఫ్రూట్. వాళ్ళే చాలా చాలా బాగుంది. మంచి ఫ్రూట్స్ నీకు చాలా చాలా నచ్చినాయి. ఇంకెవరికి? నాకు ఇంకా
మ్యాంగో వెరీ గుడ్ మ్యాంగో నీకు ఇష్టం కదా చాలా చాలా బాగుంది జయంత్ అండ్ సోనిక ఏ ఫ్రూట్ ఇష్టం మీకు వాటర్మిలన్ ఇంకా వాటర్ మిలన్ ఓకే ప్రిస్కిల్ ఆఫ్ ప్రాసెస్ నీకు ఏ ఫ్రూట్ ఇష్టం ఆపిల్ ఆపిల్ ఓకే సరే సరే ఏం చెప్పమ్మా మ్యాంగో ఇష్టం ఓకే సరే పిల్లలు మీకు అందరికి కూడా చాలా చాలా ఫ్రూట్స్ అంటే మీకు ఇష్టం కదా అయితే నాకు ఇష్టమైన ఫ్రూట్ అక్కడ ఉంది పిల్లలు ఏంటి తెలుసు నేను చెప్పాలా నాకు ఇష్టమైన ఫ్రూట్ నువ్వు చెప్తావా సోనిక జయంత్ నాకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో నువ్వు చెప్తావా చెప్పరానా ఓకే నాకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో తెలుసా గ్రేప్స్ చాలా సీడ్లెస్ గ్రేప్స్ ఉంటాయి కదా చాలా చాలా బాగుంటాయి కదా పెద్దగా ఉంటాయి గ్రీన్ గా కూడా ఉంటాయి ఇట్లా ఇట్లా తినొచ్చుకుంటారు మనం ద్రాక్షావల్లి గురించి రచన విన్నాం కదా మనం ఓకే ఓకే గ్రేప్స్ అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం పామోగ్రానట్ కూడా నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా కష్టమా పామోగ్రానట్ తింటే మనకి బ్లడ్ పడుతుందట గ్రేప్స్ కూడా అంతే పిల్లలు అయితే ఆ ఫ్రూట్స్ అంటే చాలా 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 నాకు ఇష్టం పిల్లలు అయితే ఈ ఫ్రూట్స్ ఎంత మందికి కావాలో తినాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని పిల్లలు నేను ఈ రోజు మీకు అందరికి ఆ ఫ్రూట్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వాలా వద్దా కావాలి మీ అందరికి ఎవరైతే ఈ ఫ్రూట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని పిల్లలు ఓకే ప్రజలక్క అందరు కూర్చున్నారా అక్క ఒక్క నిమిషం అందరిని మ్యూట్ చేసేస్తాను మీరు అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి అక్క అన్మ్యూట్ చేసుకో మీకు అందరికి ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టం కదా అయితే మరి నాకు కూడా చాలా చాలా ఇష్టం ఏంటి ఆ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ గ్రేప్స్ పామోగ్రానేట్ శమక్క మాట్లాడవా పిల్లలు నిజంగా చెప్పండి మీరు అందరు కలిపి యాపిల్ ఒకటే చెప్తున్నారు ఇంకేమి లేవా ఫ్రూట్స్ మనకి రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా స్తుతి రాయ్ చెప్తుందంట అక్క ఓకే ఓకే చూద్దాం ఆ చెప్పు తల్లి నీకేం ఇష్టం స్ట్రాబెర్రీ వావ్ స్ట్రాబెర్రీ ఇంకా ఇంకెవరైనా ఉన్నారా రెడీ చార్లెస్ కి ఏం అడుగు కావాలో అడుగుదాం చార్లెస్ అక్క స్టైలీ మిలోని మీకేం ఇష్టం ఇదన్న అడ్వాన్స్ లో నీకు ఇది ఓపెన్ అయితే అందరూ షేర్ లో కనిపిస్తుంది ఏం ఫ్రూట్ ఇష్టం చెప్పండి నాన్న రంబుటాన్ లిచీ ఓకే ఇంకా పిల్లలు ఎవరు చెప్తారు చార్ల్స్ అడిగారు అక్క ఏందో చార్ల్స్ కనిపించలేదు నాకు మళ్ళా చార్ల్స్ చార్ల్స్ ఇంకెవరున్నారు ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు చేసేస్తున్నారా చెప్పనా అక్క నాకు అన్ని ఫ్రూట్స్ ఇష్టం అక్క కొన్ని నేమ్స్ చెప్పు టక్టకా చెప్పే apple mango orange banana watermelon strawberry then blueberry raspberry fruits ani peru cheppanaledu edi ishtamainda cheppanara nene cheppanu names cheppanannu cheppanava okay okay chaala fruits okay vachava okay ma sreshtha ikkada kanipistunnaru kada chaala chaala mandi kanipista unnaru ikkada మనం ఈ రోజు మీకు చాలా చాలా ఫ్రూట్స్ ఇష్టం అంటున్నారు కాబట్టి నేను మీకు ఫ్రూట్ ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వాలా వద్దా ఎంత మంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజు ఓకే అయితే నాతో పాటు ఈ రోజు వచ్చేసేయండి పిల్లలు నేను ఈ రోజు మీకు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నానంటే ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని పిల్లలు చెప్పండి ఒకసారి చూపించండి చేతులు చూపించు వెరీ గుడ్ అందులో నాలుగో పుస్తకం పేరు ఎవరైనా చెప్పగలరా నాలుగో పుస్తకం ఎవరైనా చెప్తారా ఓకే సంఖ్యాకాండము ఈ రోజు సంఖ్యాకాండంలోని
పదమూడవ అధ్యాయంలో ఉన్న సిచ్యువేషన్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. సంఖ్యాకాండము 13వ అధ్యాయం మీరు రాసుకోండి. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుని మీకు ముందుకు వచ్చానంటే, జాషువా ద హీరో, హీరో ఎవరంటే ఈ హీరో పేరు జాషువా. ఈ యెహోషువా ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే, ఈయన మోషే మనకు ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు కదా, మోషే గొప్ప నాయకుడిగా ఉండి తన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈ యెహోషువా నాయకుడిగా ఉన్నాడు పిల్లలు. అయితే మోషే ఉన్న కాలంలోనే ఈయన నాయకుడిగా ఉండి ఏం చేశాడో మనం చూద్దాం పిల్లలు. అయితే మోషే చెప్తున్నాడు, దేవుడు చెప్పాడు కదా కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు కదా. అయితే ఈ మోషే చెప్తున్నాడు, మరి దేవుడు మోషేకి చెప్తే మోషే వీళ్ళందరికీ చెప్తున్నాడు పిల్లలు. మరి ఇస్రాయేలీలకు ఇచ్చిన కనాన దేశంను సంచరించి చూచుటకు మనుషులను పంపుము అని చెప్పి దేవుడు చెప్పాడు పిల్లలు. మరి ఎవరికి ఇస్తానన్నాడు, ఇస్రాయేలీలకి కనాన దేశాన్ని ఇస్తానని దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు పిల్లలు. ఏం చెప్పండి, ఇస్రాయేలీలకి కనాన దేశాన్ని ఇస్తానని దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. అయితే వీళ్ళందరూ కూడా ఎక్కడుండిపోయారు, ఐగుప్తు పేరు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ బానిసత్వంలో నుంచి మోషే నాయకుడిగా ఉండి వాళ్ళందరినీ అంచెలంచెలుగా మొత్తానికి తీసుకొచ్చారు కదా బయటికి. చాలా చాలా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఇక్కడ ఏమైంది అని అంటే, ఈ మోషే ఏం చెప్తున్నాడు అని అంటే, యెహోషువాని ఈ కనాను దేశానికి వెళ్ళాలి కదా, మీరు అందరు అక్కడికి వెళ్ళి సంచరించి చూసి రండి అని చెప్తున్నారు. అయితే ఎవరెవరికి చెప్తున్నాడు అక్కడికి వెళ్ళమని అంటే, 12 గోత్రాలు ఉన్నాయి కదా పిల్లలు, యాకోబు కుమారులు 12 మంది మనం నేర్చుకున్నాం కదా, ఆ 12 మంది 12 గోత్రాలు, ఆ గోత్రాలలో ఒక్కొక్కరు పెద్దోళ్ళు అందరినీ పిలవండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు అక్కడ, మోషే గారు చెప్తున్నారు, ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరు పెద్దవాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా రండి. అంటే వాళ్ళందరూ నిలబడిపోయారు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అబ్బో భలే లైన్ లో వచ్చి వాళ్ళందరూ నిలబడిపోయారు పిల్లలు. ఎంతమంది నిలబడ్డారు, 12 మంది నిలబడ్డారు కదా అక్కడ, 12 నిలబడ్డారు. నిలబడితే వాళ్ళందరూ చెప్తారు, మరి మీరు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళండి, దేవుడు మనకిస్తానన్న కనాను దేశానికి మీరు వెళ్ళి అదంతా చూడండి, అది విస్తారమైనదో లేకపోతే కొంచెమే ఉందో, మరి అందులో ఉన్నవాళ్ళు మంచోళ్ళో చెడ్డవాళ్ళో, అక్కడ మంచిగా ఫ్రూట్స్ ఉంటాయో ఉండవో, ఆ భూమి మంచిదో చెడ్డదో, అక్కడ ఉన్న ప్రజలు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో ఏంటో, అన్ని స్థితిగతులు అన్ని కూడా మీరు చూసి తెలుసుకొని రండి అని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తా ఉన్నారు పిల్లలు, మోషే గారు చెప్తా ఉన్నారు. ఈ 12 మంది ఎవరు, 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు. ఈ 12 గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, యాకోబు దగ్గర నుంచి. యాకోబుకున్న 12 మంది కుమారులు 12 గోత్రాలు కదా పిల్లలు. వాళ్ళందరూ పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చారు, వాళ్ళందరు నిలబెట్టాడు. అయితే అందులో యూదా గోత్రానికి సంబంధించిన వాడు కాలేబు. ఎవరు చెప్పండి, యూదా గోత్రానికి సంబంధించిన వాడు కాలేబు. ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించిన వాడు మరి ఎవరు, యెహోషువా. ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించిన వాడు యెహోషువా. యూదా గోత్రానికి సంబంధించిన వాడు కాలేబు. గోత్రానికి సంబంధించిన వాడు యెహోషువా. వీళ్ళిద్దరిని స్పెషల్ గా పిలిచి మాకు చెప్తున్నారు, సరే మీరందరూ కూడా వెళ్ళండి, మీరందరూ వెళ్ళి ఆ దేశం అంతటిని మీరు చూసి రండి, ఆ గోడలు ఆ ప్రాకారాలు ఎంత బలంగా ఉన్నాయో లేవో, ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నారా లేకపోతే గుడారాల్లో ఉన్నారా, వాళ్ళు బలంగా ఉన్నారా లేకపోతే బక్కచ్చిపోయి ఉన్నారా, ఎలాగున్నారు, మీరు అందరూ చూసి రండి అని చెప్తా ఉన్నారు పిల్లలు. అయితే వాళ్ళందరూ టక్ 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 మన అక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నారు, బయలుదేరి అక్కడ చూస్తారు, కొంతమంది లోపలికి వెళ్ళారు, కొంతమంది దగ్గరకి వెళ్ళారు, ప్రాకారాల దగ్గర నుంచి వాళ్ళు చూస్తా ఉన్నారు. అవును బాబు ఈ ప్రాకారాలు చాలా పెద్దగా ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళగలమో వెళ్ళలేమో అనుకుంటా ఉన్నారు పిల్లలు వాళ్ళందరూ కూడా. కొంతమంది ఆ సిటీలోకి వెళ్ళిపోయారు, అమ్మో వీళ్ళు బాగానే కట్టుకున్నారు బిల్డింగ్స్ అనుకుంటున్నారు, కొంతమంది గుడారాల్లో ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి కనిపించింది పిల్లలు పెద్ద పెద్ద ద్రాక్ష చెట్లు కనిపించింది పిల్లలు. అక్కడ మీకు కనిపిస్తున్నాయా, ఎంతమందికి నోరూరిపోతుంది పిల్లలు, ఈ ద్రాక్ష కాయలు. అబ్బా మనం అయితే చిన్న 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 అడల్లో చిన్న చిన్న గెలలు చూస్తూ ఉంటాం కదా, ఇలా పట్టుకుంటాం చాలా చాలా సరదా కదా, ఎంత ఇద్దరు మనుషులు మోసేట అంత బరువైన ద్రాక్ష గెల ఉంది పిల్లలు అక్కడ. అప్పది వెంటనే వాళ్ళు కోసేసుకున్నారు, వాళ్ళ భుజాల మీద వేస్తున్నారు. ఇంకా ఏమున్నాయంటే అక్కడ దానిమ్మ పండ్లు ఉన్నాయి పిల్లలు, ఇంకా ఉన్నాయంటే అందరపు పండ్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయని ఇవన్నీ కోసుకొని వచ్చారు. ఏంటవి, ద్రాక్ష
ఇలా కోసుకొని వచ్చారు, దానిమ్మ పండ్లు కోసుకొని వచ్చారు, అంజరపు పండ్లు కూడా కోసుకొచ్చారు. అంజరపు పండు గురించి మనం చాలా సార్లు విన్నాం కదా, శ్యామలకు చెప్తారు, నేను కూడా చెప్పాను. హిట్కియా దగ్గర పుండు వచ్చినప్పుడు, హిట్కియాకి మరి మరణకరమైన రోగము వచ్చినప్పుడు, హిట్కియాకి అంజరపు పండు ఆ యొక్క ముద్ద చేసి దాని మీద పూసినప్పుడు అది తగ్గిపోయింది కదా పిల్లలు. మరి ఇక్కడ ఈ కనాని దేశంలో ఉన్న ఈ పండ్లు చూసినప్పుడు వాళ్ళకి చాలా 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 సంతోషం వేసిపోయింది. సంతోషం వేసేసరికి పెద్ద పెద్ద గెలలు కట్టిస్తాను వచ్చేసారు. అబ్బా మనమైతే అలాంటి ద్రాక్ష గెలను ఎప్పుడైనా చూస్తామా పిల్లలు? అందుకే మిమ్మల్ని ఈరోజు నేను ఒక చోట తీసుకెళ్తాను. ఏంటో తెలుసా, ద్రాక్ష గెలలు ఉన్న స్థలానికి మనం వెళ్ళబోతున్నాం పిల్లలు. దేవుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు. అది ఏంటంటే చాలా బాగున్నాయి. నేను వాళ్ళందరికి నోరు పోయిన తక్కువ కట్టేసుకుని వచ్చేస్తారు పిల్లలు. మీరు కూడా ద్రాక్షకాయలు చూడగానే మీకు కూడా అట్లా అనిపిస్తుంది కదా, తీనా పులనా అని. అదేంటది, అందని పళ్ళు, ద్రాక్ష పళ్ళు, తీనా పులనా, వీరే పేరేమి ఏదో ఉంటారు. మరి అయితే ఇవన్నీ కోసుకొని వచ్చేసి ఆ వీళ్ళందరూ తీసుకొని చూపిస్తున్నారు. ఎందుకండి, చూడండి ఎలాంటి ద్రాక్షకాయలు అక్కడ ఉన్నాయో, ఆ చెట్లు చూస్తే మాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో, చాలా బాగుంది. ఈ పండ్లు చూడండి, అంజరపు పండ్లు, దానిమ్మ పండ్లు, ఇంకా చాలా 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 బాగుంది స్థలం అని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మోసే వీళ్ళందరూ చూస్తా ఉన్నారు. అయితే సరే ఇవన్నీ బాగున్నాయి, ఆ స్థలం ఎలాగుందో చెప్పండి మీరు అని అడిగారు. అడిగేసరికి వాళ్ళు అంటున్నారు, ఎన్ని రోజులు తెలుసు, ఒక రోజు ఇలా వెళ్ళి ఇలాగ వచ్చేయడారు పిల్లలు, 40 రోజులు అక్కడ తిరిగారు పిల్లలు. అరణ్యంలో, ఆ అరణ్యం అంటున్నాను సారీ, ఆ ఊర్లో ఎన్ని రోజులు తిరిగారు, 40 రోజులు పిల్లలు. ఎన్ని రోజులు, 10, 20, 30, 40 days ఆ ఊర్లో తిరిగి 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 మరి అన్ని ప్రదేశాలు చూసి, బలంగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, భూమి బాగుందా, నిస్సారమైందా, మంచిగా పంటలు పండే స్థలమా కాదా, మంచి బిల్డింగ్స్ ఉన్నాయా, లేకపోతే గుడారాల్లో ఉంటున్నారా, అక్కడ నదులు ఉన్నాయా లేవా, అసలు ఎలా ఉంది ఏంటి అన్ని చూసేసారు పిల్లలు. మనం కూడా ఎక్కడికైనా వెళ్తే మనం ఏం చేస్తాం పిల్లలు, ఓ ఇది చాలా బాగుంది, బీచ్ చాలా బాగుంది, తాజ్ మహల్ బాగుంది, ఈ గేట్ వే బాగుంది, అన్ని చూస్తూ ఉంటాం కదా చాలా చాలా. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తే ఆ ప్లేస్ కూడా మనం పరిగెత్తుకుని వస్తాం కదా వెళ్ళి. నేను కూడా భలే వెళ్ళిపోయారు పిల్లలు, ప్రాకారాల మీద చాలా దాటుకుని 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 వెళ్ళిపోతా ఉన్నారు. అయితే గొప్ప సంగతి ఏంటంటే, వీళ్ళు అక్కడ తిరుగుతున్నట్టుగా ఎవరికి తెలియదు, ఎన్ని గొప్ప కాపుదల ఉంది వాళ్ళకి, అవి ఎవరు చూడకుండా, ఎలా చూడకుండా, ఇటు 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 వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది, గోడల నుంచి పక్కన 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 వెళ్ళిపోతా, అదంతా చూసుకొని 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 వచ్చేసి చెప్తున్నారు. అబ్బా ఎంత బలంగా ఉన్నారంటే మనుషులు, బలం తినేసి బాగా ఉన్నారు. అసలు వాళ్ళ ఎదురుగా మేము ఎలాగొన్నాము తెలుసా, లాగా ఉన్నాము అని చెప్తున్నారు పిల్లలు. ఒక సపోజ్ నా ప్రక్కన మరి సాష ఉందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి, నిమ్మక్క అంటారు కదా మీరు, అలాగా వీళ్ళేం బలంగా ఉన్నారు పిల్లలు, చాలా గొలియాత ఎలాగ ఉన్నాడు అలా ఉన్నారు. వాళ్ళ దగ్గర అంటే ఈ ఇస్రాయిల్ ఎలా కనిపిస్తుంది, చిన్న చీమల్లా కనిపిస్తున్నారట అన్నారు. ఇంకేముంది, మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనల్ని చీమలను నలిపి చంపేస్తారు తెలుసా, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళనే వెళ్ళలేము అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. కాదు కాదు, మనం వెళ్ళొచ్చు, వాళ్ళ మీదకి ఇద్దరికి వెళ్ళొచ్చు అని ఈ కాలేబు చెప్తా ఉన్నాడు. మనం ఎలాగైనా దేవుడు మనల్ని పంపించాడు కాబట్టి ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవచ్చు, దేవుడే మనకి ఇస్తాడు అని ధైర్యంగా చెప్తాడు కాలేబు. కానీ ఏం చెప్తున్నావు, నీతో పాటు మేము కూడా వచ్చాం కదా, మేము చూసాం, వాళ్ళెవరితో మనం యుద్ధం చేయలేం, వాళ్ళు బలంగా ఉన్నారు, నిన్ను ఒక్క గుద్దు గుద్దుతో పడిపోతావు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండే ఏమి కాదని చెప్పి మళ్ళీ ఏం చెప్తున్నారు, యెహోషువా కాలేబులు అంటున్నారు, మేము సంచరించి చూచిన దేశము చాలా 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 మంచిది, చాలా బాగుంది, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశము అది, అది దేవుడు మనకి ఇవ్వబోతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు పిల్లలు. ఏంటి నువ్వు చెప్పేది, నీతో పాటు మేము రాలేదనుకుంటున్నావా, మేము కూడా అక్కడికి వచ్చాం కదా, అదేమి కాదు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామంటే వాళ్ళు మన పట్టు శ్రేషమైన కోట్లు చంపేస్తారు, అందుకే మనం అక్కడికి వెళ్ళొద్దు, మనం తిరిగి మళ్ళీ ఐగుప్తు దేశానికి మనం వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. చెప్తామంటే పిల్లలు వాళ్ళు అనుకుంటున్నారు చూసావా, వాళ్ళు అందరూ అమ్మో మనం అక్కడే ఉండు ఉండాల్సింది కదా, ఇంత దూరం మనం వచ్చాము, మనం ఇక్కడ ఉండి చచ్చిపోవడం ఎందుకు, మళ్ళీ ఐగుప్తికి వెళ్ళిపోదాం, అక్కడే పనులు తీసుకున్నా కానీ
బాగుంది కదా అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు పిల్లలు, ఆ భయంకరమైన బానిసత్వం నుంచి వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు కదా. 10 తెగుళ్ళ గురించి మనం విన్నాం కదా, ఆ శాపగ్రస్తమైన స్థలం నుంచి వాళ్ళందరినీ చక్కగా సేఫ్ గా తీసుకొస్తే మళ్ళీ వీళ్ళందరూ అనుకుంటారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే బాగుంటది కదా, ఎందుకు ఇక్కడికి వచ్చాం మనం అనుకుంటున్నారు పిల్లలు. కానీ దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. వీళ్ళందరూ అంటున్నారు మరి యెహోవా మీద మీరు తిరగబడవద్దు, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆ రాజ్యాన్ని ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకుంటాం, దాన్ని జయించడానికి మనకు శక్తి ఉంది. ఎందుకు ఉంది శక్తి అంటే దేవుడే మనకి ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి మీరు ఎవరు భయపడవద్దు మనం వెళ్ళదాం అని చెప్పేసి ఈ యెహోషువా కాలేబు చెప్తారు పిల్లలు. ఎవరు ఈ హీరోస్ పేర్లు ఏంటి పిల్లలు? యెహోషువా కాలేబ్. ఎవరు చెప్పండి మరొకసారి? యెహోషువా కాలేబు. యూదా గోత్రానికి సంబంధించిన వాడు కాలేబు, మరి ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించిన వాడు యెహోషువా పిల్లలు. అయితే వీళ్ళిద్దరు కూడా చెప్పంటే ఎవరు వినట్లేదు. వచ్చేసి వీళ్ళందరూ అంటున్నారు ఏమి కాదు మనం అక్కడికి వెళ్ళవట మనం చచ్చిపోతాం అక్కడికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే వీళ్ళు మాత్రం చెప్పుకొని చెప్తా ఉన్నారు వద్దు దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అని చెప్తా ఉంటే వీళ్ళందరూ అంటారు కోపం వచ్చేసి రాళ్ళు ఎత్తేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళు చంపేద్దామని రాళ్ళు పట్టుకుని పరిగెత్తుకు వచ్చేస్తున్నారు పిల్లలు. అంతలో యెహోషువా ఈ వీళ్ళందరూ దేవుడు అక్కడికి వచ్చారు పిల్లలు. దేవుడు అక్కడికి వచ్చేసరికి ఇంకా చూడండి అక్కడ దేవుని యొక్క మహాకాంతి అక్కడికి వచ్చేసింది. ఎందుకని మరి దేవుని పిల్లల మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నారు కదా, దేవుని పిల్లల మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు యెహోషువా కాలేబులు ఏం చెప్తున్నారు? మీరు యెహోవా మీద తిరుగుబడకుడి అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు. ఎందుకని యెహోవా ఏం చెప్పాడు, దేవుడు ఏమని చెప్పారు, మీరు వెళ్ళండి ఆ దేశానికి వెళ్ళండి అది పాలు తేనెలు ప్రవహించే దేశం అది నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్పినప్పుడు మనకి ఇస్తాడా ఎవడా పిల్లలు? చెప్పి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కదా, దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా, అందుకే అక్కడికి వెళ్ళమని చెప్పాడు. వీళ్ళు చక్కగా వెళ్ళారు చూశారు దేవుడు మన పక్షాన అనుకోండి ఖచ్చితంగా మనకే వచ్చేస్తాను. వీళ్ళు ధైర్యంగా ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఎలా నువ్వు అలా చెప్తావా, మరి మేము కూడా చూసాం కదా వాళ్ళంత బలంగా ఉన్నారు ఏం చేస్తారు అనుకుంటున్నావు, వాళ్ళందరూ కలిసి మన మీదకి వస్తే మనం చేయమల్లా చచ్చిపోతాం తెలుసా, ఎందుకు నువ్వు అలా మాట్లాడతావు అని వాళ్ళు రాళ్ళు పట్టుకొని వాళ్ళు కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే యెహోవా మీద మీరు తిరగబడవద్దు అని చెప్తున్నారు పిల్లలు. యెహోవా మీద తిరగబడితే మనకేమవుతుంది పిల్లలు? శిక్ష వస్తుంది కదా. చూడండి యెహోవా మీద తిరగబడడం అంటే ఏంటి పిల్లలు? నమ్మకం ఉంచకపోవడం, అపనమ్మకం, అవిశ్వాసం పిల్లలు. అదేంటి? నమ్మకం ఉంచకపోవడమే పాపం, అవిశ్వాసమే పాపం, అపనమ్మకమే పాపం. వాళ్ళందరూ కూడా పాపం చేశారు. ఇప్పుడు ఎలాంటి పాపం చేశారు? దేవుడు అన్నాడు నేను మీకు ఆ దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. కానీ వీళ్ళందరూ నమ్మట్లేదు, అమ్మో అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతాం మళ్ళీ మనం ఐగుప్తు వెళ్ళిపోతాం అక్కడే బాగుంది అన్ని బాగున్నాయి రండి రండి అనుకుంటున్నారు కదా. కానీ వీళ్ళిద్దరు ఏం చేశారు, దేవుడు మన పక్షాన ఉన్నాడు మన సహాయం చేస్తాడు మనం వెళ్తాం అనుకుంటా ఉన్నారు పిల్లలు. అప్పుడు ఇస్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతు ప్రయాణమైపోయారు. వారి పిల్లలు కాక కాల్వలము 600,000. వీరు గురించి నిర్గమకాండంలో రాయబడింది కదా పిల్లలు. నిర్గమకాండం 12:37 రాయబడింది. ఎంతమంది అంటే మరి ఇక్కడ చూడండి, వారి కాల్బలం నడవగలిగే వారు 600,000 స్త్రీలు అంటే భార్యలు, 600,000 పిల్లలు. ఎంతమంది ఉన్నారు? 12. మరి ఈ 6 వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు ఒక్కర లెక్క వేస్తే 12,00,000. మరి ఇంతకంటే ఎక్కువ మంది పిల్లలు మరి అక్కడికి 24,000 వరకు అంటే అంతమంది ఊరికే లెక్క వేశారు కానీ చాలా 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 మంది ఇంకా పుట్టుకుంటున్నారు కదా. వాళ్ళందరూ కూడా అక్కడికి ప్రయాణం వేరు. కానీ వాళ్ళెవ్వరు చేరుకోలేదు పిల్లలు. ఎంతమంది అక్కడ చేరినారంటే ఇద్దరు చేరుకున్నారు. కనాన దేశానికి ఎవరు అంటే యెహోషువా కాలేబు. ఎవరు చేరుకున్నారు చివరికి? దేవుడు చెప్తాన కనాన దేశానికి యెహోషువా కాలేబు. అంటే ఇద్దరే వెళ్ళారా అనుకుంటారా? కాదు పిల్లలు, ఆ రోజు వీళ్ళు ఆ కనాన దేశం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కనాన దేశానికి అంత చుట్టానికి వెళ్ళినప్పుడు ఎంతమంది అయితే పుట్టి అక్కడ పెరుగుతా 20 నుంచి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోయారు పిల్లలు. ఎంతమంది అయితే వాళ్ళ మీదకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోయారు. 20 బిలో ఉన్న వాళ్ళందరూ కూడా అలా ఎదిగి ఎదిగి పెద్దవాళ్ళు అయిపోయి ఆ యెహోషువా కాలేబుతో పాటు దేవుడిస్తానన్న వాగ్దాన భూమికి వాళ్ళు వెళ్ళారు పిల్లలు. ఇక్కడ కనాను అంటే ఏంటంటే ఇక్కడ మనం పరలోకము అని చెప్పుకోవచ్చు పిల్లలు. కనాను ఇజికల్ ఏంటి? పరలోకము. ఇక్కడ కూడా అంతే చాలా మంది దేవుని సువార్త వింటా ఉన్నారు. కానీ చివరికి ఎంతమంది వెళ్తున్నారు అని అంటే కొంతమంది వెళ్తున్నారు పిల్లలు. మరి ఇక్కడ చూసాం కదా యెహోషువా కాలేబు దేవునికి నమ్మకంగా అక్కడ ఉన్నారు పిల్లలు.
కాబట్టి దేవుడు ఖచ్చితంగా చెప్తాడు చేస్తాడు అని నమ్మకం ఉంచారు. మరి మిగిలిన వాళ్ళు నమ్మకం ఉంచకుండా తిరుగుబడ్డారు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడే నాశనం అయిపోయారు. మరి యెహోషువా కాలేబులు నమ్మకం ఉంచారు కాబట్టి వాళ్ళు దేవుడు ఇస్తారన్న వాగ్దాన భూమికి వాళ్ళు వెళ్ళారు పిల్లలు. ఇక్కడ చూడండి చాలా మంది కింద సైతాన్ ఎలా లాగేస్తుందో చూస్తారా, వాళ్ళందరూ ఆ మెట్ల మీద చక్క నడుచుకుంటూ పరలోక గవనికి వెళ్తా ఉంటే అక్కడ ఏసి చక్క చేతులు చాచి పిలుస్తా ఉంటే ఈలోపు సైతాన్లు ఏం చేస్తున్నారు, ఇక్కడ లాగేస్తున్నారు కిందకి అగ్నిగుండంలోకి లాగేస్తున్నారు పిల్లలు. చూసారా భయం పిరికితనం అంటే ఏంటి, పాపము పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధులు అబద్ధికులు అందరూ అగ్ని గంధకంలో మండుగుండంలో పాలు పొందుదురు అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం పిల్లలు. తిరిగి వారు కూడా వెళ్ళడంటే పిల్లలు ఇది రెండవ మరణము. ప్రకటన గ్రంథం 21:8 వచనంలో రాయబడింది పిల్లలు. ఇక్కడికి ఎవరు వెళ్ళరు, ఆ తిరిగి వారు కూడా వెళ్ళరు అనమాట. వాళ్ళందరూ తిరిగితనంతో భయంతోనే కదా మనం ఆ రాజ్యానికి ఆ దేశాన్ని మనం సంపాదించుకోలేము, మనం తిరిగి వెళ్ళిపోదాం అన్నారు. వీళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తే వాళ్ళని చంపేద్దాం అనుకున్నారు రాళ్ళతోటి కదా. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనం తిరిగి తాయము వద్దే వద్దు పిల్లలు. ఎవరైనా మనల్ని ఆటంక పెట్టినా మళ్ళీ తిరిగి వెనక్కిలాగినా మనం మన దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం పిల్లలు. మనలో ఉన్న ఆ పిరికితనాన్ని ఆ భయాన్ని ఈ రోజు మనం తీసేసుకుందాం సరేనా. అవిశ్వాసాన్ని కూడా తీసేద్దాం పిల్లలు, అబద్ధాన్ని తీసేద్దాం. అయితే మరి ఈ రోజు నీకు వాళ్ళు కనాన దేశం దయించుకోలేక కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, భయపడిపోయి పారిపోయారు. కానీ యెహోషువా కాలేబులు సంతోషంగా ఆ దేశానికి వెళ్ళారు. అయితే ఈ రోజు నీకు పరలోకం కావాలా, అగ్నిగుండం కావాలా? పరలోకం కావాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చదవాలి, రోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అంతేకాకుండా యువతలు ఏమని పిల్లలు, నరకం, నరకంలో ఎవరుంటారు, చిరికితనం కలిగిన వాళ్ళు ఉంటారు, భయం వేసే వాళ్ళు ఉంటారు, అసహ్యులు అందరూ ఉంటారు, తిండిపోతులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు చెప్పిన మాట వినని వారందరూ కూడా అందరూ ఉంటారు పిల్లలు. దేవుని ప్రేమించిన వారందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నరకంలో ఉంటారు పిల్లలు. మరి ఈ అగ్నిగుండంలో నీవు ఉంటావా, ఈ పరలోక రాజ్యంలో నీవు ఉంటావా, ఒకసారి ఆలోచన చేసుకుందామా. మనం ఇంతవరకు దేవుని కోరకే మనం ముందుకు ఇలా వెళ్తూ వెళ్తూ ఉన్నాం. ఎవరో చెప్తారా రోజు జూన్లో మనం వెళ్ళాలా, ఆ సండే స్కూల్కి వెళ్ళి అక్కడ కూర్చోవాలా, రోజు వాక్యం వినేవేంటి, ఈ రోజు మనం క్రికెట్ ఆడుకున్నాం, మన ఇంట్లో మనకి పెద్ద గ్రౌండ్, ఇప్పుడు చాలా మంది అపార్ట్మెంట్స్ కి పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటున్నాయి కదా, సెల్లార్ కూడా ఉంటాయి కదా, ఏం పర్లేదు మనం ఆడుకుందాం రా అని పిలిస్తే నువ్వు వెళ్ళిపోతున్నావా, వస్తున్నావా సండే స్కూల్కి? ఒకవేళ ఈ రోజు ఒక్కరోజు అన్ను వెళ్తావేమో, రేపు కూడా నిన్ను ఎంకరేజ్ చేస్తారు, తర్వాత రోజు కూడా చేస్తారు, ఆటోమేటిక్ గా నువ్వు దానికి బానిసం అయిపోతావు. రోజు నువ్వు ఈ సండే స్కూల్ క్యాంప్ మానేసి వెనక్కి వెళ్ళిపోతావు పిల్లలు. అలా అలాగే ఇందాక చూసాం కదా సైతాను వాళ్ళని ఎలా లాగేస్తుందో మనం చూసాం కదా పిల్లలు. మరి అలాగ మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. అక్కడ చక్కగా వాళ్ళు ఏసు దగ్గరికి వెళ్ళాలనే, పరలోకానికి వెళ్ళాలనే వాళ్ళు ఆతృతతో వెళ్తా ఉన్నారు. కానీ సైతాన్ గారు వాళ్ళని లాగేస్తా ఉన్నాడు కదా. కాబట్టి అలాంటి తావు మనం ఇవ్వకుండా దేవుని మాట వింటూ మనం వస్తా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే ఈ పరలోకానికి వెళ్ళాలంటే ఒక్కటే ఒక మార్గం పిల్లలు, దేవుడు చెప్పిన మాటను మనం వినాలి. వాళ్ళు చెప్పిన మాట వినారు, యెహోషువా కాలేబులు వెళ్ళారు, ధైర్యంతో చెప్పారు, కీర్తనాన్ని తీసేశారు, దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు, మనకి ఆ రాజ్యాన్ని ఆ కనాన దేశాన్ని ఇస్తాడు అని ధైర్యంగా చెప్పారు. మనం కూడా ఈ రోజు ధైర్యంగా ఏసే నా కోసం వచ్చారు, నా కోసం చనిపోయారు, తిరిగి లేచారు, నాకు పరలోక రాజ్యం ఇస్తారు, అది నేను సొంతం చేసుకుంటాను అని అనుకుంటావా? అయితే ఇప్పుడే మరొకసారి ఏసే దగ్గర మనం కన్నీటితో అడుగుదామా, ఏసయ్యా నన్ను క్షమించండి ఏసయ్యా, నేను అప్పుడప్పుడు ఇంకా 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 అన్ని తెలిసి కూడా తప్పు చేస్తున్నాను ఏసయ్యా, నన్ను క్షమించండి ఏసయ్యా అని ఏసయ్యను మనం అడుగుదామా? ఏవరైతే ఏసయ్యను అడుగుతారో వాళ్ళందరినీ ఏసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు నీ కొరకే నా కొరకే ఏసయ్య దిగి వచ్చారు, ఏసయ్య ప్రాణం పెట్టారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన తిరిగి లేచారు. ఏంటి నీ మక్క ఎప్పుడు ఇదే చెప్తారా అనుకుంటున్నావా? ఇదే మనకి సువార్త పిల్లలు, ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఇదే. ఎందుకు అనంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏసఐ దగ్గర మాత్రమే ఉంది పిల్లల టికెట్. మరి ఆ టికెట్ కావాలంటే ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా నన్ను క్షమించండి ఏసయ్యా, నా పాపాలు క్షమించండి ఏసయ్యా, నీ రక్తంలో నన్ను కడగండి ఏసయ్యా అని అడిగితేనే నీకు పరలోకం వస్తారు పిల్లలు. కాబట్టి అడుగుదామా, శ్యామక్క ప్రజలక్క ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే మాటలు చెప్తున్నారు కదా. ఎందుకు అనంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలని, అలా నరకానికి నువ్వు వెళ్ళకూడదని దేవుడు ఆశపడుతూ నీకు ప్రతిరోజు హెచ్చరిస్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఈ రోజు నువ్వు దేవుని మాటకు లోబడినట్లయితే ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు ప్రార్థన చేద్దామా, ఎవరి మనసులో వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు, కళ్ళు మూసుకుందాం.
ఎసయా నీకు వందనాలు ఎసయా, నాకు ఆ పరలోక రాజ్యం కావాలి ఎసయా, అందరూ చెప్తున్నారు కానీ నేను నిర్లక్ష్యం చేస్తున్నాను ఎసయా, నన్ను క్షమించండి ఎసయా, అడుగుదాం మా పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం, 1 2 3 మోకరిద్దాం పిల్లలు, అడుగుదాం నా పాపాలను క్షమించండి, నాలో పిరికితనాన్ని తీసేయండి, నాలో అవిశ్వాసాన్ని తీసేయండి, నాలో అపనమ్మికి తీసివేయండి ప్రభా. మరి యెహోషువ కాలేబులు నీ మాటకు లోబడి ధైర్యంగా అక్కడికి వెళ్ళారు, ఆ రాజ్యాన్ని దేవుడు ఇస్తాడని చెప్తున్నారు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం తీసుకెళ్తాడని చెప్తున్నారు. కానీ దాంతో పాటు ఉన్న ఇస్రాయేలీయులందరూ కూడా మరి అపిరికితనంతో అధైర్యంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయారయ్యయా. మరి నేను అలా కాకుండా నీవు ఇచ్చే పరలోక రాజ్యం నువ్వు నాకు ఇస్తావని ధైర్యంతో నేను ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రైస్తవ పిల్లలు గాడ్ బ్లెస్ యు. అందరు లేచి కూర్చుందాం. అయితే ఈ రోజు యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. పిల్లలు సరే వాక్యం ఏం చెప్తుందో అందరు రాసుకోండి. కీర్తనలు 37:22 కీర్తనలు 37:22 యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. మరి వాళ్ళందరు కూడా ఆశీర్వాదమే ఇచ్చాడు, కానీ దేవుడు వాళ్ళు ఏం చేశారు, దాన్ని స్వతంత్రించుకోలేక వెనక్కి వెళ్ళారు, వాళ్ళందరూ నశించిపోయారు. అయితే ఈ రోజు మనం స్వతంత్రించుకుందాం. ఏంటది, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు, ఆయన దీవెనతో నింపుతాడు. పిల్లలు గాడ్ బ్లెస్ యూ. చిల్డ్రన్ ఏసైకి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం కదా, అందుకే చక్కగా అందరిని కూర్చోబెట్టి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు కదా పిల్లలు. ఓకే చెప్తాం. ఓకే ఈ రోజు మరి దేవుడు మనకి చక్కని చక్కని వాక్యాన్ని చెప్పబోతుంది. ఏహో ఆశీర్వాదం నందిన వారు దీవించబడతారు కదా పిల్లలు. అయితే చూడండి ఇక్కడ తను ఎట్లా ఉన్నాడు, నరకం పాపంతో ఉన్నాడు కదా. ఇక్కడ ఎవరున్నారు, ఏసై ఉన్నారు. పరలోకంలో ఎవరున్నారు, ఏసై. ఇక్కడ ఎవరున్నారు, పాపం చేసి దేవుడు అనుగ్రహించి పోగొట్టుకుని ఇక్కడ శాపంతో ఉన్నాడు కదా. ఎప్పుడైతే నువ్వు ఏసైని చూసి ఏసై నన్ను క్షమించేసయా అని అడుగుతావో అప్పుడు ఆ నరకం నుంచి నువ్వు మరి పరలోకానికి వెళ్ళగలవు పిల్లలు. అప్పుడు ఈ శాపం పోతుంది నీకు, ఈ శాపం పోయి నీకేమొస్తుంది, ఆశీర్వాదం వస్తుంది పిల్లలు. మరి నీకు అటువంటి ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు ఇటువంటి ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడే ఏసైని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి పిల్లలు. ఎవరైతే ఏసైని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు, ఆశీర్వాదాలను ఇస్తానంటున్నాడు పిల్లలు. అలాగే దయచేయను గట్ట అమ్మాయి ప్రయిస్తున్నాడు. ఈ రోజు నేను మీకు ఇచ్చే మరి యాక్టివిటీ ఏంటంటే, ఇది మీరు కంఠస్వాక్యంగా మీరు రాసుకోండి. నేను ఇచ్చే యాక్టివిటీ ఏంటంటే, మనము అక్కడ వాళ్ళందరూ కూడా కనాన దేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు, పెద్ద పెద్ద ద్రాక్ష గెలలు తీసుకొచ్చారు కదా. ఆ ఎక్కడైతే ద్రాక్ష గెలలు వాళ్ళు కట్ చేసి తీసుకొచ్చారో ఆ స్థలానికి వాళ్ళు ఎష్కోలు అని పేరు పెట్టారు పిల్లలు. ఏం పేరు పెట్టారు, ఎష్కోలు అని పేరు పెట్టారు. ఇప్పుడు మీరు నేను మీకు ఇచ్చే ప్రశ్న ఏంటి అంటే, ఎష్కోలు అనగా ఏమిటి అని నేను ప్రశ్న ఇచ్చాను. దానికి అర్థం ఏంటో అది మీరు రేపు డ్రా చేసుకుని రండి. అర్థమైందా ప్రజలకు? ఓకే పిల్లలు, మీకు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రజలకు కూడా చెప్పింది శ్యామక్క, అందరూ ఓకే అన్నారు కాబట్టి నేను వేసిన ప్రశ్న ఏంటంటే, ఎష్కోల్ అనగా ఏమిటి, లేకపోతే ఎష్కోల్ అని మీరు పెట్టారు. ఆ ప్రశ్నకి సమాధానం మీరు రేపు నాకు చూపించాలి. ఓకేనా, అదే మీ హోంవర్క్. ఓకేనా, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే ప్రజలక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, మంచి లెసన్ చెప్పారు. కల్పన అక్క, ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అమ్మ. ఓకే అక్క, క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. పిల్లలు ప్రైజ్ లాడ్, పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. అందరు మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ఘనమైన దేవ, శ్రేష్టమైన నీ నామం కొరకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఇట్టి విధముగా మహోన్నతుడా సండే స్కూల్ కార్యక్రమంలో నాయన పిల్లల అందరూ కూడా రావటానికి మీరు సహాయం చేశారు. వందనాలు నాయన. ఇంకను నాయన అనేక నూతన బిడ్డలు వచ్చినట్లు మీరు కృపని చూపించమని వందనాలు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రములు నాయన. హోంవర్క్ విషయంలో నాయన పిల్లలు ఎంతో చక్కగా నాయన వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి ప్రభా మీ నామంలో నాయన చేస్తూ వస్తూ ఉంటున్నారు. ఇంకను వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క పరలోకపు జ్ఞాన సంపాద్యం చేత వీళ్ళందరినీ మీరు నింపమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన చెప్పబడిన వాక్యము నా తండ్రి నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరి బిడ్డ అంతరంగంలో హృదయంలో నాయన నాయన నీకు స్తోత్రము నాయన. అది
నాయన ఉంటున్నట్లు నాయన జ్ఞాప్తిలోనికి నాయన బిడ్డలందరూ కూడా నాయన ఉంచుకునేటట్లు మీరు సహాయం చేయమని వందనాలు స్తోత్రములు ప్రభా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని సెలవిచ్చారు కదా ప్రభా. చెప్పబడుచున్న వాక్యములన్నీ కూడా నాయన బిడ్డలైన వారు జ్ఞాపకం ఉంచుకునేటట్లు మీ యొక్క జ్ఞానాత్మ చేత మీరు నింపమని నీకు వందనాలయ్యా. ఈ దినము తీసుకుని వచ్చిన బిడ్డలందరి నిమిత్తము నీకు మరొకసారి ప్రణతులు నాయన. వచ్చిన నాయన సిస్టర్స్ నిమిత్తము అందరి నిమిత్తము కూడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఆనాడు నాయన కాలేబు యెహోషువా గారిని మీరు ఏర్పాటు చేసుకుని ఏ విధముగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు వారిని ఎన్నిక చేసుకుని నీ పనిలో వాడుకున్నారు అట్టి విధముగానే నాయన ఏకీభవించిన బిడ్డలందరూ కూడా నాయన రానయ్యున్న దినముల్లో గొప్ప మిషనరీలుగా ప్రవక్తలుగా యాజకులుగా సేవకులుగా నాయన మీరు వాడుకుని నిలువ పెట్టుకునమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన జూమ్ మీటింగ్ నాయన ఇట్టి జూమ్ మీటింగ్ లో నాయన ఏకీభవించడానికి మీరు కృపను అనుగ్రహించినందుకు వందనాలు. శాలేమయ్య గారిని బట్టి వందనాలు స్తోత్రములు ప్రభా. నిర్మలా సిస్టర్ గారు శ్యామలా సిస్టర్ గారు ఇంకా మిన్ని నాయన ప్రజ్వల ఇంకా వస్తున్న యవన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. రానయ్యున్న దినముల్లో కూడా పరిశుద్ధాత్ముడా నీ నామ మహిమకరముగా అనేక చిన్న బిడ్డలకు నాయన ఆధ్యాత్మికముగా వృద్ధికరముగా ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమమును మీరే జరిగించి మహిమను పొందుకునమని ఈ దినము ప్రారంభం నుండి ముగింపు వరకు బిడ్డలైన వారందరికీ మీరు ఇచ్చిన కూర్చోటానికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి బలమును బట్టి శక్తిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మరొక దినములో ప్రవేశించి మరలా మేము ఈ విధంగా కూడుకున్న పర్యాంతరం వరకు నీ సన్నిధిని కాపుదలు తోడుగా ఉంచమని మహోన్నతుడు మహాగణుడైన దీవెనకర్త అయిన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా నుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించు ప్రకారం మరి మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనా కేక దుష్టునట్టు తప్పించము. ఎందుకంటే ఈ రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses against us and against those who trespass us against us. And lead us. Not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, the forever, the ever in heaven. Amen. Amen. Parabantan.